ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఒకటి, జన్మరాహిత్యానికి లేదా మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులు అంటారు. రెండు, ఆత్మజ్ఞానము అని మరొక అర్థము. మూడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము. అడవులలో గురు శిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంగా ఒకటిగా చెబుతారు. వేదంలోని ఈ ఉపనిషత్తులు తత్వజ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షుల అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. వేదసారం, ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో 10 మాత్రమే ప్రధానమైనవి. అవి: 1 ఈశోపనిషత్తు, 2 కఠోపనిషత్తు, 3 ముండకోపనిషత్తు, 4 కేనోపనిషత్తు, 5 ప్రశ్నోపనిషత్తు, 6 మాండూక్యోపనిషత్తు, 7 తైత్తిరీయోపనిషత్తు, 8 ఐతిరీయోపనిషత్తు, 9 బృహదారణ్యకోపనిషత్తు, 10 ఛాందోగ్యోపనిషత్తు. ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి? సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి. అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది. ఉపనిషత్తులను రహస్యం అని ఎందుకు పిలుస్తారు? ఉపనిషత్ శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి రహస్యము అను అర్థం. రహస్యం అంటే తెలియడం కష్టమైన, ప్రయత్నపూర్వకంగా తెలుసుకునదగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే, కానీ దాని రహస్యం అని అనం. ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమరహస్యం. ఇలాంటి పరమరహస్యం ఆత్మతత్వం. ఆత్మ అనేది నేను నేను అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అందుచేతనే ఇది పరమరహస్యం, ఉపనిషత్తు. ఈ పరమరహస్యానికే కాకుండా దీనిని బోధించే గ్రంథానికి కూడా ఉపనిషత్తు అని పేరు. ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరికొన్ని అర్థాలను తెలుసుకుందాం. 1, జీవులలో ఉండే అవిద్య అను సంసార బీజమును నాశనం చేయునది అని ఒక అర్థం. 2, మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు చేర్చేది అని ఒక అర్థం. 3, జన్మ వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం. 4, అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే గ్రంథం అని ఒక అర్థం. ఆ గ్రంథం ద్వారా అందించబడిన విద్య అని ఇంకొక అర్థం. ఇంకా ఎన్నెన్నో అర్థాలున్నాయి. ఓం శాంతి, శాంతి, శాంతి అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి? ప్రతి మనిషిని 3 రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది. వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు. శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు. పంచమహాభూతాల నుండి అనగా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆది భౌతిక దుఃఖాలు అంటారు. అతివృష్టి, అనావృష్టి, పిడుగుపాటు, గ్రహబాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు. పరమాత్మ చింతనము
ఈ పై మూడు రకాల దుఃఖములను శాంతింపజేయుగాక అని ఈ శాంతి పాఠము బోధిస్తుంది. శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదహరించిన ఇంకొక ఉపనిషత్తు ఉంది. ఏదది? శ్వేతాశ్వేతరోపనిషత్తు. నాలుగు వేదాలకు చెందిన మహావాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి? ఋగ్వేదం, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతరేయోపనిషత్తు. యజుర్వేదం, అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యకోపనిషత్తు. సామవేదం, తత్వమసి, చాందోగ్యోపనిషత్తు. అథర్వణ వేదం, అయమాత్మా బ్రహ్మ, మాండుక్యోపనిషత్తు. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.